మిస్టర్ మనోహర్, విశ్వనాథ్ ఉంటుందా? విశ్వనాథ్? ఏ విశ్వనాథ్? ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథ్. 20 ఏళ్ల క్రితం మీతో కలిసి ఉండేవాడు. బాగా గుర్తు తెచ్చుకో. అవునవును, విశ్వనాథ్ గుర్తుంది. నేను ఆయన కొడుకుని. వాట్? పద్మవ్యూహంలో దుష్ట చిత్రం అభిమన్యుని చంపినట్టు మీరు నలుగురు కలిసి నా తండ్రిని హత్య చేశారు. ఆ పగ తీర్చుకోవడానికి నేను వచ్చింది. వన్ టూ త్రీ ఫోర్. Second round. One, two, three, four, five. Get up! Get up! Seven, eight, nine. Get ready. Third round. ఏమిటి? కుమార్ విశ్వనాథ్ కొడుక. విశ్వనాథ్ కొడుక? విశ్వనాథ్ కొడుక. విశ్వనాథ్కు కొడుకున్నాడని తెలుసు. వాడేనా వీడు? వీడప్పుడు చాలా చిన్న కుర్రాడు. వీడి తల్లికి అప్పుడే పిచ్చెక్కి పిచ్చాస్పత్రిలో చేరింది. వీడి తండ్రిని మనమే చంపామని వీడికి ఎవరు చెప్పారు? మిస్టర్ రాబర్ట్, వీడు చాలా డేంజరస్. వీడిని ఇలా వదిలేస్తే మన గుట్టంతా బయట పెట్టి మనల్ని అందరినీ ఊరికమ్మనికి ఎక్కిస్తాడు. వీడినే సఫా చేస్తే? ఎవరిని? కుమార్ని. ఎలా? అది నాకు వదిలేయండి. ఎలా చేస్తావో చెప్పు. చేసి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. సన్ అండ్ శాండ్ హోటల్ రూమ్ నెంబర్ 504 లో ఉన్నాడు వాడు. టేక్ 10,000 అడ్వాన్స్. అవర్ 10,000 కామ్ హోనే కే బాద్. అచ్చా, హీస్ వెరీ డేంజరస్ ఫెలో, బీ కేర్ఫుల్. ఏదో చోట కామ్ సర్ కార్. వాడు శవం కూడా పత్తా లేకుండా చేసేస్తాం. ప్రొసీడ్. హలో మిస్టర్ భీమరాజ్, నా హోటల్కి వచ్చే శ్రమ మీకెందుకని నేనే వచ్చేసాను. అయినా నన్ను చంపడానికి అంత పెద్ద ప్లానా? నేనంటే మీకంత భయమా? Thank you.
ఈ పాటి కుమార్ వీరమరణం పొంది ఉంటాడు. రాబర్ట్ స్పీకింగ్. కుమార్ స్పీకింగ్ హియర్. కుమార్ ఎక్కడి నుంచి? కైలాసం నుంచి కాదు, భూలోకం నుంచి. హాస్పిటల్లో ఇంకో బెడ్ సిద్ధం చేయించుంచు. రెండో పేషెంట్ రెడీగా ఉన్నాడు. వాట్ డాక్టర్? ఎక్స్రే రిపోర్ట్ రాని నేను చెప్పలేమండి. ఒకటా రెండా, విరగని ఎముక, తొలగని కీలు లేదు. మిస్టర్ రాబర్ట్, నేనప్పుడే చెప్పాను వాడు పగబెట్టే నాగుపామని. వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. నేను వాడితో చస్తే బాక్సింగ్ చేయను. హలో ఫ్రెండ్స్. హలో పేషెంట్స్, హౌ ఆర్ యూ? హలో దేవరాజ్. శాంతం శాంతం, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. హలో మిస్ మనోహర్, బాగా రెస్ట్ తీసుకోండి. ఆంటోనీ వచ్చే ఆదివారం రెడీ అయినా? నో నో. ఏ మిస్టర్ రాబర్ట్, ఏమిటి మీ కుక్క తోక ముడుస్తుంది? ఆనాడు ఒక్క వ్యక్తిని మీరు నలుగురు ఒకటై చంపిన వీరాది వీరులు కదా. ఆ వీరం ప్రతాపం ఏమయ్యాయి? వీళ్ళు మంచం ఎక్కగానే ఎగిరిపోయాయా? నా తల్లి కళ్ళ ముందే నా తండ్రిని దారుణంగా హత్య చేసి అమ్ముకు మర్చిపోగొట్టారే. మీ మేలు మర్చిపోగలనా? మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసి వణం తీర్చుకోకపోతే నా తండ్రి ఆత్మశాంతిస్తుందా? దేవుడు నన్ను క్షమిస్తాడా? ఆంటోనీ, వచ్చే ఆదివారం బాక్సింగ్కి రెడీ అయ్యావా? సరే, లేదా మీ నలుగురి గుట్టు బయట పెట్టి హురికంబో ఎక్కించాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకోండి. ఓకే ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. వచ్చే ఆదివారం బాక్సింగ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఆంటోనీ, నువ్వు రణరంగంలోనే సరిపడతావు. మిస్టర్ రాబర్ట్, ఏంటంత ఈజీగా ఒప్పుకున్నావు? బాక్సింగ్ చేసేది నువ్వా? నేనా? నువ్వే. ఏ మూడో బెట్ కూడా రెడీ చేస్తావా? అవును, కానీ నీ కోసం కాదు, వాడి కోసం. మిస్టర్ ఆంటోనీ, యు ఆర్ ఎవర్ గ్రీన్ ఛాంపియన్. వాడు రెండో రౌండ్ లోనే అవుట్ అవుతాడు. గెలుపు నీది. ఏం జ్యోతిషం చెప్తున్నావా? అవును, వాడి దెబ్బ ఒక్కడి కూడా నీకు తగలదు. బిలీవ్ మీ. నో, ఐ డోంట్ బిలీవ్. నా మాట మీద నీకు మాత్రం నమ్మకం లేదా? ఇన్నాళ్ళు నాతో ఉన్న నీకుతో పనిచేస్తానా? నా స్కీమ్ అంతా విను. ఓకే ఓకే ఓకే.